మన ప్రాజెక్ట్ వచ్చేసరికి యాదగిరి గుట్టలో ఉందండి. ఇది ఏదైతే మనం ఉన్నామో ఇది హైదరాబాద్ టు గుట్టకెళ్ళి హైవే మీద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం కళ్యాణకట్ట, మన టెంపుల్ కి దగ్గరలో ఉన్న చెరువు అండి ఇది, కళ్యాణకట్ట అంటారు. మన దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే మన స్నానాలు చేసుకుని దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మీరు టెంపుల్ చూడొచ్చు, చాలా క్లియర్ గా కనబడుతుంది. మన ప్రాజెక్ట్ వచ్చేసరికి వైడిడి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ తో స్టార్ట్ అవుతున్న వెంచర్. ఏదైతే మన కమర్షియల్ జోన్ లో ఉన్న వెంచర్ అండి ఇది. ఇప్పుడు మన ల్యాండ్ కు సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో, మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్న ల్యాండ్ ఉందో అది కమర్షియల్ జోన్ లో ఉందండి. వైడిడి అప్రూవల్ కూడా వచ్చేసింది మనకి. ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, దీనిలో ఇన్వెస్ట్మెంట్ పర్ ఎలా ఉంటుంది, రెంటల్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది చూస్తుంది మనం పాత నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళే రూట్ లో ఉన్నామండి. ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి పాత నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళే రూట్ లో ఉంటుంది. మన బస్ స్టాప్ నుండి పాత నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళే రూట్ లో 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఏదైతే మనకు కొత్త టెంపుల్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం టెంపుల్ సిటీ పైనుండి గుట్ట చుట్టూతో వాతావరణం డెవలప్మెంట్ చూస్తున్నాం అనమాట. మన ప్రాజెక్ట్ వచ్చేసరికి లగ్జరియస్ 3-స్టార్ హోటల్స్ సూట్ రూమ్స్ అండి. ఏదైతే మనకి వివిఐపీస్ కస్టమర్స్ కోసం కానీ లేకపోతే సామాన్య జనం కోసం కానీ దర్శనానికి ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం లగ్జరియస్ 3-స్టార్ హోటల్స్ అండి. అందులో ఇన్వెస్ట్మెంట్ కోసమే మన శుభమస్తు గ్రూప్ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అందరికీ. 1 టైం ఇన్వెస్ట్మెంట్ అండి, లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనమాట, జీవితాంతం అనేది ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నేను మనకి సైట్కి తీసుకెళ్ళిపోతాను, ఎక్కడైతే మన వర్క్ జరుగుతుందో ఆ సైట్ వివరాలు అయితే మీకు క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, మన సైట్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మన టోటల్ సైట్ వచ్చేసరికి 11 ఏకర్స్ అండి. 3 ఫేజెస్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి వైటీడీ అప్రూవల్ వచ్చిందండి. దీనికి సంబంధించిన ప్రీ లాంచింగ్ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్లో మనకి 2.05 ఏకర్స్లో 8 బ్లాక్స్గా G+5 బిల్డింగ్స్ కడతారు. అందులో వచ్చేసరికి మనకి 1 బిహెచ్కే 2 బిహెచ్కే సూట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 1 బిహెచ్కే వచ్చేసరికి మనకి 400 SFT అండి, 2 బిహెచ్కే వచ్చేసరికి 600 SFT అనమాట. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్, రెంటల్స్ నేను క్లియర్గా మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడ నుంచి క్లియర్గా చూడొచ్చు. రెంట్ ఎలా వస్తుంది, ఎలా డివైడ్ చేశారు, ఏంటి అనేది కూడా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన వెబ్సైట్లో అయితే క్లియర్గా ఉంది. అలా అంతేకాకుండా మీరు పైన కూడా ఈ నేను పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాల్ చేయొచ్చు అనమాట. బుకింగ్ అనేది మనం 3 టైప్స్ ఆఫ్ బుకింగ్ చేసుకోవచ్చు అండి. స్పాట్ పేమెంట్ కట్టి బుకింగ్ చేసుకోవచ్చు, పేమెంట్ అనేది మనకి స్పాట్ పేమెంట్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. బ్యాంక్ లోన్ వచ్చేసరికి మనకి పార్ట్ పేమెంట్ వస్తుందండి. మన కన్స్ట్రక్షన్ స్టేజ్ని బట్టి లోన్ అనేది మనకి బ్యాంక్ రిలీజ్ చేస్తుంది అనమాట. అలాగే కంపెనీ ఈఎంఐ కూడా కట్టుకోవచ్చు అనమాట. కంపెనీ ఈఎంఐ కూడా ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. మీరు టోటల్గా 24 మంత్స్ కట్టుకోవచ్చు. ఒకవేళ మీరు స్పాట్ బుకింగ్ చేసుకుంటే ఏదైతే మనకి 1 బిహెచ్కేకి సంబంధించిన అమౌంట్ ఒకేసారి కడితే, అలాగే లేకపోతే 2 బిహెచ్కేకి సంబంధించిన అమౌంట్ ఒకేసారి కడితే మీకు ల్యాండ్ అనేది స్పాట్లో రిజిస్ట్రేషన్ చేస్తారండి. దాంతోపాటు 3 లక్షల వర్తైన ఫర్నిచర్ మనకి ఫ్రీగా ఇస్తారనమాట. ఏదైతే మన సూట్ రూమ్స్లో పెడతామో ఆ ఫర్నిచర్ అనేది మనం ఫ్రీగా ఇస్తాము అనమాట. ఇది వచ్చేసరికి మనకి 2 బిహెచ్కే 3D వ్యూ అనమాట. ఇది ఏదైతే 2 బిహెచ్కే సూట్కి సంబంధించిన 3D వ్యూ క్లియర్గా చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి 1 బిహెచ్కేకి సంబంధించిన 3D వ్యూ సేమ్ ఇలాగే ఉంటుందండి. దీంట్లో ఫర్నిచర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇందులో మీరు కనుక 18 లాక్స్ పెట్టి 1 బిహెచ్కే బుక్ చేసుకోవచ్చు స్పాట్లో, అలాగే 27 లాక్స్ పెట్టి 2 బిహెచ్కే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్పాట్ రిజిస్ట్రేషన్కి వెళ్తే 3 లాక్స్ వర్త్ అనే ఫర్నిచర్ కూడా మీకు స్పాట్కి ఇస్తారు. దాంతోపాటుగా ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న నెక్స్ట్ మంత్ నుంచే 1 బిహెచ్కేకి వచ్చేసరికి 10,000, అలాగే 2 బిహెచ్కేకి వచ్చేసరికి 12,000 రెంటల్ అనేది మనం 2 ఇయర్స్ పాటు ఇస్తున్నాం అనమాట. దాని తర్వాత మన ప్రాజెక్టు 2 ఇయర్స్కి అయితే కంప్లీట్ చేస్తామండి. 2 ఇయర్స్ తర్వాత మనం రెంటల్ బెనిఫిట్ కింద నెలకి ఇంత అనమాట వస్తుంది అనమాట. ఫస్ట్ 15 డేస్కి వచ్చేసరికి ఫిక్స్డ్ అమౌంట్, తర్వాత 15 డేస్కి వచ్చేసరికి మనకి బిజినెస్ జరిగిన దాన్ని బట్టి మనకి రెంట్ అనేది వస్తుంది. మరి ఎన్నో వివరాల కోసం పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.